नमस्ते, वेलकम टू बीएचएन न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस। करोना సమయంలో వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారన్న మంత్రి అమర్నాథ్ నాలుగేళ్లుగా వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారని వెల్లడి। కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో మధ్యలో రావడంపై విజయశాంతి ట్వీట్, తెలంగాణను ఉక్కుపాదంతో అణచినోళ్ల మధ్య ఉండలేక వచ్చేసానన్న రాములమ్మ। బాస్మతి ఏతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధంతో ఎన్ఆర్ఐల్లో కలకలం, బియ్యానికి కటకట తప్పదన్న ఆలోచనతో అమెరికాలో ముందస్తు కొనుగోళ్లు। నరేంద్ర మోడీకి రక్తంతో లేఖ రాసిన యూపీ మంత్రి సంజయ్ కుమార్, మత్స్యకారుల ప్రయోజనం కోసం కృషి చేయాలని ప్రధానికి విజ్ఞప్తి। 24 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం, మూడు జిల్లాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక। ఇక డిటైల్స్ చూస్తే, కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు। ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనీసం రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్ లో ముసుగుతన్ని పడుకున్నారని ధ్వజమెత్తారు। కానీ వాలంటీర్లు నాలుగేళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు। వాలంటీర్లకు బాస్ ఎవరు అని జనసేనని ప్రశ్నిస్తున్నారని, కరోనా సమయంలో వాలంటీర్లు సేవ చేసిన రోజు ఆ బాస్ ఎవరో తెలియదా అని ఎద్దేవా చేశారు। వాలంటీర్లు గత 4 సంవత్సరాలుగా ప్రజలకు పింఛన్, వారికి అవసరమైన ప్రభుత్వ సర్టిఫికెట్లు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని అందజేస్తున్నారని గుర్తు చేశారు। వాలంటీర్లు ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తారనే విషయం కూడా తెలియకుండా రాజకీయాలు చేస్తున్నావా అంటూ చురకలు అంటించారు। వారాహి అనే లారీ ఎక్కి ఊగిపోయి మాట్లాడతేనో, ఇలా ట్వీట్లు పెడతేనో ఎలా తెలుస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు। కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా కనీసం నిజం అనేటువంటిది ఎక్కడ కూడా లేకుండా కేవలం విమర్శిస్తే అది రేపు రాజకీయంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి। ఇన్ని సహజంగా గడిచినటువంటి 6 నెలలుగా చూస్తా ఉన్నాం, సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేది చూపించడం అలవాటైపోయింది దీనికి। తెలంగాణ బీజేపీలో విజయశాంతి ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతుంది। ఆమె ట్వీట్ పై సొంత పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది। తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చారని వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు విజయశాంతి। ఆనాడు తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఉన్న చోట ఉండటం ఇష్టం లేక ముందుగానే వచ్చేసాను అని ట్విట్టర్ లో పేర్కొన్నారు। బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి విజయశాంతి కొంచెం ముభావంగానే ఉంటున్నారు। దీనికి తోడు కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన కొంతమంది చివరి వరకు ఉండకుండానే మధ్యలోనే వెనుతిరిగారు। అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది ఉద్యమం సమయంలో సీఎంగా ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డినే కదా అని కామెంట్స్ చేస్తున్నారు। ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది। నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మత్స్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు। ఆయన తాజాగా ప్రధాని మోదీని ఉద్దేశించి రక్తంతో లేఖ రాశారు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం తోడ్పాటు అందించాలని కోరారు। తమ నిషాద్ పార్టీ మత్స్యకారుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశామని, మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధే తమ పార్టీ ధ్యేయమని వివరించారు। తన జీవితం మత్స్యకారుల సమాజానికి అంకితమని మంత్రి సంజయ్ కుమార్ తెలిపారు। కేంద్రం కూడా మత్స్యకారుల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు। గత యూపీ ఎన్నికల సమయంలోనూ ప్రధానికి సీఎం ఆదిత్యనాథ్ కు రక్తంతో లేఖలు రాసి అందరి దృష్టిని ఆకర్షించారు। బాస్మతి ఏతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలోని ఎన్ఆర్ఐలో తీవ్ర అలచడి చెలరేగింది। భవిష్యత్తులో బియ్యానికి కటకట తప్పదన్న భయంతో ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు। సూపర్ మార్కెట్ల వద్ద భారతీయులు సోనా మసూరి బియ్యం కోసం క్యూ కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి। అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డు కనిపించింది। ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు, అనుమతి ఉన్న మేరకు గరిష్టంగా కొనుగోళ్లు తెగబడ్డారు। అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోందని అక్కడ వారు చెబుతున్నారు। ఇప్పటికే అమెరికాలో పలు రకాల ఆహార వస్తువులకు కొరత ఉందని, తాజా పరిణామంతో బియ్యానికి కూడా కొరత ఏర్పడితే ఎలా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇండియాలో రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు అన్న న్యూస్ రాగానే డాలస్ యుఎస్ఏలో రైస్ బ్యాగ్స్ పరిస్థితి, స్టోర్ అంతా ఫుల్ గా నిండిపోయింది, జనాలు
కిక్కిరిసిపోయి రైస్ బ్యాగ్స్ ని ఒక 5 6 మినిమం తీసుకెళ్తున్నారు సో దానికి రైస్ బ్యాగ్ కు లిమిట్ కూడా పెట్టారు ఒక బ్యాగ్ కి మళ్ళీ $4 ఎక్స్ట్రా తీసుకుంటారు ఇక హైదరాబాద్ లో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోను వర్షానికి అవకాశం ఉందని ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది జలమండలి తాగునీటి సరఫరా నాణ్యతపై దృష్టి సారించింది నగరంలో దాదాపు 16 ఈఆర్డీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది హుసేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోందని ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు ఇక్కివి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఏటీ న్యూస్